కామారెడ్డి జిల్లా కేంద్రంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు కైలాస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 41 రోజుల నుండి వలస కార్మికులకు పేదవాళ్లకు సుమారు 50,000 మందికి రైస్ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్నారు. వరుసగా 41వ రోజు ఈ రోజు వరకు కామారెడ్డి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో రోగులకు గ్రామీణ ప్రాంతాలకు వచ్చే బీద రోగులకు మరియు ఇక్కడ ప్రజలకు వలస కార్మికులకు యాచకులకు ఎక్కడతే డొక్కాడని ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మరి అన్నం ప్యాకెట్లు అలాగే సల్ల ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు సుమారు రోజు 300 400 500 చప్పున ఈ రోజు వరకు 41వ రోజు మరి ఈ రోజు వరకు మేము కంటిన్యూగా పంచడం జరిగింది. ముఖ్యంగా మా నాయకుడు సెబ్బిరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే నేషనల్ హైవేలో కూడా వలస కార్మికులు ఎవరైతే పోతూ ఉన్నారో వాళ్ళకు కూడా సాయంత్రం పూట వాళ్ళకు కూడా మరి టిఫిన్స్ కానీ బిస్కెట్లు కానీ అవి కూడా పంచడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమము ఇది గొప్పతనం కాదు, ఇది ఒక మానవత్వంతో కూడిన పని. మరి స్వచ్ఛంద సేవా సంస్థలు ఎందుకంటే కరోనా ప్రపంచం మొత్తం లాక్డౌన్లో ఉంది. మరి బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు రెస్టారెంట్లు లేవు, వాళ్ళు వండుకొని తిందామంటే ఇక్కడ వసతులు లేవు. కాబట్టి నేను ముఖ్యంగా ఇక్కడ జిల్లా కేంద్రం వద్ద ఏరియా వద్ద సుమారు 40-50 కిలోమీటర్ల నుండి కామారెడ్డి పట్టణానికి రోగులు ఎంతోమంది వస్తూ ఉంటారు. కాబట్టి